జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి కన్యా రాశి. ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ ఐదవ మాసమైనటువంటి మే నెలలో చివరి 16 నుండి 31 తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి, అలాగే 16 నుండి 19 అమావాస్య వరకు తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. 16వ తారీఖు మంగళవారం ద్వాదశితో మొదలుకొని 31వ తారీఖు బుధవారం ఏకాదశితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి బంధు ప్రయాణాలు, బంధుమిత్రుల ప్రయాణాలలోను, వివాహాలు, కుటుంబంలో వివాహాలు, శుభ కార్యక్రమాలు, శుభసూచకమైనటువంటి పనులకు సంబంధించి ఎక్కువగా తిరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. అంటే ఏదైతే తమకు సంబంధించినటువంటి కుటుంబ పనులు బాధ్యతలు తమ భుజాల మీదకి ఎత్తుకొని దాని వలన ఎక్కువగా రిస్క్తో తిరగాల్సినటువంటి పరిస్థితులు, ప్రయాణాలు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఈ రాశి కలిగిన వారికి ఉండటం, అలాగే వీరికి ఏదైతే బంధువుల మధ్య అంటే తమ గతంలో వీరిని తక్కువ చూపు చూసినటువంటి వారు తిరిగి వీరి మీద ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవటము, వీరితో అవసరం వెళ్ళేదనుకున్న వారు వీరితో అవసరపడే విధంగా వీరి కాళ్ళ దగ్గరికి చేతి దగ్గరికి రావటము, వీరిని వద్దనుకొని పోయినటువంటి వారు కూడా వీరి వద్దకు వచ్చేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం కూడా కల్పిస్తుంది. కుటుంబంలోనూ ఇంట్లోనూ అన్నదమ్ముల మధ్య బంధువుల మధ్య వీరి సహాయాలు వారు పొందటం వలన వారికి వీరి మీద విలువ పెరగటం, వీరి మీద డిపెండ్ అవ్వటం కూడా ఈ సమయకాలంలో జరగటం జరుగుతుంది. అలాగే స్త్రీల యొక్క సహకారము, స్త్రీల వలన మంచి లాభదాయకమైనటువంటి పరువును కానీ మూలధనాన్ని కానీ, స్త్రీల నుంచి కొన్ని తమ విలువని ఇమేజ్ని పెంచుకునే విధంగా కానీ, స్త్రీల యొక్క సహకారంతో వాళ్ళు ఇచ్చేటటువంటి యొక్క ధనంతో వారు చేసేటటువంటి సహాయంతో వీరి భవిష్యత్తుని కూడా మంచిగా మలుచుకునే ప్రయత్నం జరగచ్చు. అంటే ఇప్పుడు అత్తామావల నుంచి ఏదైనా గొడవ జరిగితే ఇంట్లో భార్య వారిని హెల్ప్ చేసి వారిని ఆ సమస్యల నుంచి సేవ్ చేయటము, అలాగే ఏదైనా ఉద్యోగాల కాడ మన స్నేహితురాలు ఉంటే వారు మనల్ని సేవ్ చేయటము, లేదంటే తల్లిదండ్రులు తల్లి మనకి ధన రూపంగా కానీ మనకి కొన్ని సలహా సందేహాలు ఇచ్చి అందులో నుంచి బయటపడ సమస్యలు పడకుండా బయటపడేయటము, మనం నమ్మినటువంటి స్త్రీ మనకి సహాయ సహకారాలు అందించటము, ఈ తరహాగా ఏదో ఒక రూపాన స్త్రీ పరంగా సమస్యలు పడకుండా సేవ అయ్యే అవకాశం ఈ సమయకాలంలో పురుషుడికి ఈ రాశి కలిగిన వారికి ఉండటము, అలాగే కొన్ని నూతన పరిచయాలు కూడా ఏర్పడటం కూడా జరుగుతాయి. మొత్తానికైతే ధన ప్రభావహంగా అంటే ఆర్థిక ప్రభావంలో రూపాయి గురించి ఒకరి మీద బేస్ అవ్వాల్సిన పరిస్థితి ఉండదు. ఇంతకు ముందు రోజుల్లో తీసుకున్న ధనాన్ని కట్టేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి. రుణాలు, రుణ బాధల నుంచి, పట్టి పీడుస్తున్న ఇబ్బందుల నుంచి కూడా కాస్త ఉపశాంతి, ప్రశాంతత కూడా నిలబడే అవకాశం కూడా ఈ రాశి కలిగిన వారికి ఉంటుంది. ముఖ్యంగా బంధుమిత్రుల ప్రయాణాలలో, బంధుమిత్రుల విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వ్యవహారాల్లోనూ భార్య భర్తకి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా మాట్లాడటము, లేదంటే అత్తమావల దగ్గర, బంధుమిత్రుల దగ్గర భర్త ఇమేజ్ పెరిగే విధంగా భార్య ప్రవర్తించటము, ఇటువంటి తరహా వ్యవహారాలు కూడా జరగడం జరుగుతుంది. చిన్న చిన్న సమస్యలు, ఇంట్లో ఇబ్బందులు, విభేదాలు కూడా స్త్రీల వలనే సర్దుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. పురుషుడికి బయట ఉన్నటువంటి తలనొప్పి కలిగినటువంటి సమస్యలు కూడా తగు సలహాలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తుల వలన ఆ సమస్యల నుంచి కూడా వీరు బయటపడేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అలాగే పిల్లలు, పిల్లల యొక్క ఆరోగ్యాలు, పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యాలు కాస్త వీరిని బాధించగలిగే ప్రయత్నాలు జరగటము, పిల్లల చదువుకు సంబంధించినటువంటి విషయాలలోనూ కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవటము, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి నూతన వ్యవహారాలకు శ్రీకారం చుట్టటము, అందులో ధనానికి సంబంధించిన లాభం ఆర్థికంగా నిలకడ పొందడం జరుగుతుంది. ఇంట్లో వాయిదాలు పడినటువంటి పనులు, గృహాల మార్పిడి కానీ, ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళేది కానీ, గృహప్రవేశాలు చేసేది కానీ, ఏదైనా వస్తువులు, విలువైన భూములు కొనుగోలు చేసే పనులు కానీ, ఇవన్నీ కూడా
ఈ సమయకాలంలో వారు చేసుకోవడానికి అనుకూలంగా మారటానికి ఉన్నటువంటి సమయం సందర్భం, కొన్ని విదేశ ప్రయాణాలు దూరదేశ ప్రయాణాలు కూడా మంచి లాభాలను చూపించటము, దూరదేశ ప్రయాణాలు జరగటము, అదేవిధంగా గతకాలంగా ఆస్తికి సంబంధించిన కోర్టుకు సంబంధించిన విభేదాలకు సంబంధించినవి కూడా కాస్త సర్దుమణిగే విధంగా జరగడం జరుగుతుంది. కాబట్టి అనవసరమైనటువంటి వ్యక్తుల వలన, ముఖపరిచయం లేని వ్యక్తుల వలన కొన్ని అపనందలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తగా పడటం మంచిది. అంటే ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందంటే, ఏదైతే 16 నుండి 19 అమావాస్య వరకు ఉంటుందో ఈ సమయంలో మాత్రం ముఖపరిచయం లేని వ్యక్తులతో, పరాయి వ్యక్తులతో అనవసరమైనటువంటి సమస్యల వలన ఏదో ఒక కేసుల్లో ఇబ్బందులు పడటము, లేదంటే దారి రాకడ పోకట్లో ఏదో ఒక ప్రమాదం ఎదురవ్వటము, ప్రశాంతంగా ఉన్న జీవితంలో అలజడిలు రేకెత్తించటము, పడదనుకున్నటువంటి సమస్య మీద పడే విధంగా, రాకూడదనుకున్నటువంటి అనారోగ్య సమస్య వచ్చే విధంగా కూడా జరగవచ్చు. ఈ వ్యవహారాలు ఈ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తగా అప్రమత్తంగా నిదానంగా ఉండటం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఈ అమావాస్య కాలానికి తర్వాత నుంచి దైవ దర్శనాలు దైవయాత్రలు చేయండి, చాలా మంచిది. కులదైవ దర్శనాలు చేయండి, ముందు దాన ధర్మాలు చేయండి, చాలా మంచి జరిగే అవకాశం ఉంది. సర్వే జన సుఖమ భవంతు.